గడచిన 2.5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఒక ఉన్మాది పాలన జరుగుతూ ఉంది. ఇష్టానుసారంగా నేను చెప్పాను ఇప్పుడు ఒక విషయం, లిక్కర్ విషయంలో శాండ్ మాఫియా, ఖనిజ సంపద మాఫియా, భూములన్నీ ఉంటే దానిపైన ఇష్టానుసారంగా ఇచ్చేయడం ఒకటి కాదు, రాష్ట్ర సంపదని సహజ వనరుల్ని ఎక్కడికక్కడ దోచుకోవడం, దోచుకున్న డబ్బులు మాఫియాగా తయారు చేయడం, అదే మరి ఈ ఫోర్స్తో వీళ్ళు రాజ్యాంగ వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వస్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థలపైన దాడులు చేయడం, ఎలక్షన్ కమిషనర్ మనం చూసి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ దాడి చేసి అతన్ని ఇంటికి పంపించే వరకు ఇచ్చేసే పరిస్థితి వస్తే ఆయన ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేయని పరిస్థితి తీసుకొచ్చారు. అదే మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన దాడి చేశారు. స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు, ఆయనపైన దాడి చేశారు. హైకోర్టు పైన దాడి చేశారు. హైకోర్టు జడ్జెస్ పైన అసభ్యకరమైన పోస్టర్స్ అన్ని సోషల్ మీడియాలో పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే ఈరోజు వీళ్ళు చేసే పని మొత్తం రాజ్యాంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అన్నిటిపైన దాడి చేశారు. కడాన మీడియాను కూడా వదిలిపెట్టలేదు. 2430 ఒక జివో తీసుకొచ్చారు. తద్వారా అందరు అధికారులకి చెప్పి ఎవరైనా వ్యతిరేకంగా రాస్తే వాళ్లపైన కేసులు పెట్టమని, ఫైట్ చేయమని, ఎదురుదాడి చేయమని ప్రోత్సహించే పరిస్థితికి వచ్చారు. ఇది ఎప్పుడు కూడా లేదు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా రాజ్యాంగ సంస్థలపైన దాడి చేసిన సంఘటనలు ఎక్కడా లేవు. వీళ్ళు చేసే పని మామూలుగా అయితే బెదిరించడం, భయభ్రాంతులు చేయడం, అదే మరి అవసరమైతే మ్యానిపులేట్ చేయడం, ఇంకా అవసరమైతే ప్రలోభాలు పెట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇవన్నీ చేసి మొత్తం రాష్ట్రంలో ఇలాంటి పనులను చేసే పరిస్థితి వచ్చారు.